అదేవిధంగా ఈశ్వరుని యొక్క ఏదైతే ప్రకాశం ఉందో ఆ ప్రకాశం చూడగానే మనకు ఏమని అర్థమవుతుంది? నా లోపల ప్రకాశం నేను చేసుకోవాలనుకుంటున్నాను. అగచ్చో రోచనం దివహ దేవాహ తేంద్ర సఖ్యాయ ఏమిరే. హే పరమాత్మ, ఈ విచిత్రమైన సూర్యుడు అగచ్చో రోచనం దివహ మెల్లమెల్లగా ఎక్కడి నుంచో భూమి కింది నుంచి వస్తున్నట్టు కనిపిస్తాడు మాకు సూర్యోదయం సమయంలో. కానీ ఒకటేసారి జీవలోకముని ఆక్రమణం చేసుకుంటాడు. అగచ్చో రోచనం దివహ దేవాహ తే ఇంద్ర సఖ్యాయ ఏమిరే. నీ యొక్క ఈ సృష్టిని చూసే ఎవరైతే యోగులు ఉన్నారో, ఎవరైతే మహాత్ములు ఉన్నారో, వాళ్ళు నిర్ణయించుకున్నారు ఏంటిదంటే, ఈ జగత్తు ఇంత అందంగా ఉంది, ఇంత వైభవంగా ఉంది, దీన్ని రచించిన వాడు ఎంత వైభవంగా ఉండాలి, ఈ లోకము యొక్క వైభవమును ఆ పరమేశ్వరుని వైభవముతో వాళ్ళు కొలుచుకోవడానికి ప్రయత్నం చేశారు. చేసి ఎవరైతే దేవతలు ఉన్నారో ఇక్కడ పైకి బయట ఉన్నటువంటి ఈ సుఖాల కన్నా కూడా దానన్నిటిని కూడా ఏమిరే అంటే నియంత్రణ చేసుకొని, తమ లోపల దానిని నియంత్రణ చేసుకొని పరమేశ్వరుని గురించి సఖ్యాయ ఏమిరే. హే పరమాత్మ, నీ సఖ్యం గురించి, నీ ప్రేమ గురించి కండ్లతోని చూడకుండా, చెవులతోని ఏమి ఎటువంటి అనవసరమైన విషయాలు వినకుండా, నాసికతోని ఏమి సుఖములు అనుభవించాలని అనుకోకుండా, ఈ లోకంలో ఉన్న పదార్థాలు ఏవి కోరుకోకుండా, ఆ దేవతలు, ఆ మహాత్ములు, ఆ ఋషులు నీ గురించి అయ్యా వాళ్ళు ఇంత నియమనిష్టాలతో ఉన్నారు, నీ సఖ్యం గురించి, నీ ప్రేమ గురించి వాళ్ళు అన్నిటినీ త్యాగం చేసుకోగలిగారు. అంటే నీ ప్రేమ ఎంత గొప్పది, ఈ లోకంలో ఉన్న అన్ని వైభవములు నీ ముంగట ఎంత తుచ్చమైనటువంటి, ఎంత సామాన్యమైనటువంటి. కాబట్టి మాకు ఋషులు ఏమి నిరూపించారంటే, ఈ లోకంలో ఉన్నటువంటి ఎన్ని భోగాలు ఉన్నాయో ఆ ఈశ్వరుని యొక్క అనుభవం ఉందు, ఇవన్నీ చాలా సామాన్యం ఉన్నాయి, చాలా చిన్నగా ఉన్నాయి. ప్రతి నిమిషం మనం ఈ కళ్ళతోని భోగించాలనుకుంటాం, చెవులతోని అనుభవించాలనుకుంటాము, శరీరంతో అనుభవించాలనుకుంటాం. కానీ అదే మహాత్ములు వీటన్నిటి సుఖాలను జీరో చేసేసి, మాకు ఈ సుఖాలను ఏం అవసరం లేదు, నువ్వే కావాలి. భారతీయ సంస్కృతి సామాన్యమైన భోజనం నుండి ఆత్మ కళ్యాణం వరకు ఏదైతే ప్రయాణం ఉందో అది నిరంతరం సాగించింది. మనకు జీవనం ఎట్లా జీవించాలో నేర్పించింది. అందుకే ఈ యొక్క సంస్కృతి గొప్పతనం ఉన్నది. ప్రతి ఒక్కరూ ఈశ్వరుని విషయంలో చాలా చెప్పొచ్చు, కానీ జీవితం సఫలం చేయడానికి ఏమి చేయాలో చెప్పరు. ఈరోజు వరకు ఎన్ని డిగ్రీస్ వచ్చినాయి లోకంలో, కానీ ఎవరు జీవనం ఎట్లా జీవించాలో నేర్పించలేదు. కానీ మన ఋషులు అట్లా కాదు, జీవనంను ఎట్లా జీవించాలో నేర్పించారు. బ్రహ్మముహూర్తే బుద్ధేత. నాయన, ప్రతి ఒక్కరు బ్రహ్మముహూర్తంలో లేవండి. బ్రహ్మముహూర్తంలో లేస్తే నీ లోపట ఉన్నటువంటి ఏదైతే గొప్ప శక్తి ఉన్నదో అవన్నీ ఉద్బోధన పొందుతాయి, అవన్నీ యాక్టివేట్ అవుతాయి. నీ లోపట ఉన్న పాజిటివ్ ఎనర్జీస్ అన్నీ యాక్టివేట్ అవుతాయి. నువ్వు బ్రహ్మముహూర్తంలో లేవకుండా బ్రహ్మముహూర్తం పోయినాక లేస్తే నీ దగ్గర నెగటివ్ పవర్స్ ఏమి ఉన్నాయో అన్నీ యాక్టివేట్ అవుతాయి. మీరే చూడండి, సూర్యుడు వచ్చిన తర్వాత ఎవరైతే లేస్తారో చాలా బద్ధకంగా, చాలా ముఖం మీద ఏం తేజస్సు ఉండదు, అంటే ఉత్సాహం కనిపించదు, ఆ విధంగా లేస్తారు. అదే బ్రహ్మముహూర్తంలో లేసే వాళ్ళ ముఖం మీద చూడండి, వాళ్ళ దగ్గర ఒక ఉత్సాహం. 3 గంటలకే లేస్తుండొచ్చు వాళ్ళు, నిద్ర సరిపోలేదని అనుకుంటారు అందరు. కానీ ఎవరైతే 3 గంటల రాత్రికి 4 గంటల రాత్రికి లేస్తారో చాలా ఈజీగా లేవగలుగుతారు, చాలా చులకనగా లేస్తారు. లేచిన ఆ వాతావరణం లోపల వాళ్ళ యొక్క జీవితం యొక్క అంశాలను వాళ్ళు నిర్మాణం చేసుకుంటారు. ఏం చేయాలి? ప్రాతకాలం లేచి బ్రహ్మమూర్తి బుద్ధేత బుద్ధ్వా పరమాత్మన్ ధ్యాయేత. లేవగానే ముందు ఈశ్వరుని ధ్యానం చేయి, ఈశ్వరుని తలంచు. లేస్తూనే ఈరోజు ఏం బ్రేక్ఫాస్ట్ చేయాలి, ఇడ్లీ చేయాలన్నా, దోశ చేయాలన్నా, ఇంకోటి చేయాలన్నా, ఇవి ఆలోచించుకుంటా లేస్తారు మనుషులు. అవి మనకు జ్ఞాపకం రావాల్సినవి. లేవగానే ఎవరి జ్ఞాపకం రావాలంటే, హే పరమాత్మ, అన్నిటిని మర్చిపోయి పండుకున్నాము, ఇంత భయంకరమైనటువంటి ఈ నిద్రలో పట్ట నువ్వొక్కడే మమ్మల్ని రక్షించినావు.
మేము ఏం చూస్తే లేకుండా ఉంటే, మేమేం వింటే లేకుండా ఉంటే, మాకేం ఆపత్తి వస్తుందో కూడా ఆ జ్ఞానం లేదు. ఎంత నిశ్చలంగా పండుకున్నామంటే మాకేమి కాదని నిశ్చలతోని పడుకున్నాం. కేవలం నీ యొక్క భరోసాతో, నువ్వు ఉన్నావనే ఒక విశ్వాసంతో మేము చాలా నిశ్చింతగా పండుకుంటాం. ఎవరి దిక్కు నుంచి మనం ఇంత నిశ్చింతగా జీవిస్తామో అతనిని ముందు జ్ఞాపకం ఉంచుకున్నారు. ఎవరిచ్చినా నువ్వు సుఖపడే అవకాశం, ఆ సుఖం పడేటందుకు ఈ మనసు ఉన్నదో, ఆ మనసు లేకుంటే నువ్వేం సుఖం అనుభవించేవాడు? నువ్వు ఏదైతే జ్ఞానం ఆర్జించాలనుకుంటున్నావో, ఆర్జించడానికి బుద్ధి లేకుంటే ఏం ఆర్జించేవాడు? ఈ శరీరంలో కళ్ళు లేకుంటే ఏం చూసేవాడు? ఈ చెవులు లేకుంటే ఏం వినేవాడు? ఈ ఈ మాటని లేకుంటే నువ్వు ఏం మాట్లాడేవాడు? ఈ నాలుకని లేకుంటే ఏమి రుచి చూసేవాడు? నువ్వు ఏదేది అనుభవించాలనుకుంటున్నావో అవన్నీ అయితే ఈశ్వరుని యొక్క ప్రదత్తం ఉన్నాయి, ఈశ్వరుని యొక్క ఆశీర్వాదం ఉన్నది, ఈశ్వరునితోని పొందేటివే ఉన్నాయవన్నీ. ఎవరైతే ఇంత నీకు ఇన్ని సుఖాలు ఇస్తున్నాడో, ఏ సుఖాలు నువ్వు కోరుకుంటున్నావో ఆయన యొక్క ఆధారం పైన ఆయన ముందు జ్ఞాపకం రావాలి. మనకు శాస్త్రంలో మన పిల్లలకు కూడా మనం అందరం నేర్పించవలసిన చాలా విషయాలు ఉన్నాయి. ఆ విషయాలు ప్రతి ఒక్కరూ మీరు మీ పిల్లలకు నేర్పించండి. ఏ విధంగా మన పూర్వజులు మనకు నేర్పించారు, మాతాపితరం ఉత్థాయ పూర్వమేవాభివాదయేత్, లేవగానే ఎట్లనైతే ఈశ్వరుని జ్ఞాపకం చేసుకున్నామో ఈశ్వరుడు తర్వాత సెకండ్ స్టెప్, రెండో కర్తవ్యం ఏంటిదంటే లేవగానే తల్లిదండ్రులకు నమస్కారం చేయి. ఎప్పుడైతే తమ తల్లిదండ్రులు పిల్లలు ఉన్నారో వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళ పెద్దలను నమస్కారం చేస్తే ఈ పిల్లలకు అర్థమవుతుంది, మేము కూడా నమస్కారం చేయాలి మా తల్లిదండ్రులకని. మనం ఈరోజు ఆ ఫ్యామిలీ కన్స్ట్రక్షన్ పోగొట్టుకున్నాం. ఈరోజు తల్లిదండ్రుల ముందు వాళ్ళ తల్లిదండ్రులు లేరు, నాయనమ్మ తాత లేరు అన్ను, కాబట్టి వీళ్ళెవరికి నమస్కారం చేయరు, పిల్లలు వీళ్ళకు నమస్కారం చేయరు. కాబట్టి నమస్కారం పద్ధతి కూలిపోయింది దీనితో. ఇంట్లో పెద్దలు ఉంటే చిన్నవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వాళ్ళకు నమస్కారం చేస్తే పిల్లలు వీళ్ళకు నమస్కారం చేస్తారు. కాబట్టి ప్రతి ఒక్కరికి ఆ నమస్కారంతో వచ్చే లాభం ఏంటి? నమస్కారం తిందికి పాద నమస్కారం చేయగానే పెద్దల చేతులు ఇట్లా అని ఆశీర్వాదం వైపు వస్తుంది. ఆ ఆశీర్వాదం యొక్క చేతులు ఏవైతే ఉన్నాయో అది పిల్లలకు ఎంత పెద్ద రక్షణ ఇస్తుందంటే వానికి ఎన్నో ఆపత్తుల నుంచి రక్షిస్తుంది. మొదట వాడు ఈశ్వరుని పూజించాడు, తర్వాత పిల్లలకు ఆశీర్వదిస్తున్నాడు. సో ఆశీర్వాదం యొక్క ప్రభావము చాలా గొప్పది. అది కూడా తల్లిదండ్రులు ఇప్పుడు ఎవరైనా మొక్కినక ఒట్టి ఒట్టిగానే ఓం ఓం అనొచ్చు, కానీ తల్లిదండ్రులు అట్లా అన్నారు, గురువులు అట్లా అన్నారు. గురువు తన పూర్తి భావంతో ఆశీర్వదిస్తారు, ఆచార్యులు తన పూర్తి భావంతో ఆశీర్వదిస్తారు, తల్లిదండ్రులు పూర్తి మనసుతోని బుద్ధితోని ఆశీర్వదిస్తారు. నాకు దొరకని సుఖాలన్నీ నా పిల్లలకు దొరకాలనుకో. ఈరోజు మనకు మన తల్లిదండ్రులను పూజించాలనేది నేర్పించవలసి వస్తుంది. కాబట్టి శాస్త్రం ఏమంటాడు, మాతాపితర ముత్తాయ పూర్వమేవాభివాదయే ఆచార్యమత్వా అప్యన్యం తథాయుర్విందతే మహత్. ఆచార్యులు కానీ గురువులను కానీ వాళ్ళకు సమాన తల్లిదండ్రులు ఉన్నారు, వాళ్ళకు తగ్గట్టు ఆయువు ఉన్న వాళ్ళు ఉన్నారు. మా తల్లిదండ్రులకి మేము నమస్కారం చేయాలి, పక్కకున్న వాళ్ళు మా తల్లిదండ్రులు కారు అని శాస్త్రం ఎంత భద్రపడింది. వాళ్ళ పక్కకు అటువంటి ఆయు ఉన్న వాళ్ళే, అటువంటి పెద్దలే ఉంటే నువ్వు వాళ్ళకు కూడా నమస్కారం చేయి. గురువులు ఉన్నారు, గురువుల పక్కకు గురువుల లాంటి గురువులు ఉన్నారు, లేకుంటే వాళ్ళలాగా ఆయువు గల వాళ్ళు ఉన్నారు, వాళ్ళలాగా విద్వాంసులు ఉన్నారు, వాళ్ళకు కూడా నమస్కారం చేయి. దినచర్య చాలా ముఖ్యమైనది. అటు తర్వాత ఏం చేయాలి? అటు తర్వాత సుఖం వ్యాయామం అభ్యసేయదు, కాలకృత్యాలు తీసుకుని తప్పకుండా ప్రతి పిల్లలకు అలవాటు చేయండి. పొద్దున తప్పకుండా కాలకృత్యాలతో నివృత్తులయ్యాడు. తల్లిదండ్రుల యొక్క మొదటి ఒక గొప్ప ఆశీర్వాదం ఏంటిదంటే పిల్లలకు మంచి అలవాట్లు చేయడం. ఒకవేళ బాల్యం లోపల పిల్లలకు ప్రాతకాలం ఇవ్వగానే కడుపు శుద్ధి చేయడం నేర్పించకుంటే జీవిత పర్యంతం వాడు ఇబ్బంది పడతాడు, ఏ పని సరిగ్గా చేయలేడు. కాబట్టి కాలకృత్యాలతో నివృత్తి అయ్యి వ్యాయామం సుఖం వ్యాయామం అభ్యసేత్, చాలా సుఖపూర్వకంగా వ్యాయామం చేయి, యోగాసనాలు చేయి. మరిన్ని అప్డేట్స్ కోసం ఎస్టీవీ యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.